ఉంటే వస్తుంది ప్రాబ్లం. అటు ఆల్టర్నేటివ్ లేదు కదా. ఈయన గెలవలేకపోవడం అప్పుడు దాకా వెయిట్ చేస్తే ఇంక ఈ లోపల జరగాల్సిన ఘోరం జరిగిపోద్ది కదా. మళ్ళీ ఎలక్షన్ ఇప్పుడే రావు కదా, 5 ఏళ్ళ తర్వాత. అలాగే అది కదా, నేననేది అప్పుడు రావాల్సింది అనేది ఇప్పుడే ఎందుకు ఫీల్ అవ్వడం అంటున్నాను. ఇప్పుడైతే ఎవడో అడ్డుపడేది ఏం లేదు. బిఫోర్ ఎలక్షన్స్ లోకేష్ ని ఇంకో 10 మంది సమర్థిస్తారు ఎక్కువ, అంతేగాని కాదనే వాడు ఎవడు లేడు. ఇంకోటి పవన్ కళ్యాణ్ నేను ఆ వేదిక మీదనే లోకేష్ గురించి మాట్లాడినప్పుడు ఇంకా అతనికే అబ్జెక్షన్ ఏం లేదు కదా. అట్లాగే రామకృష్ణను లేకపోతే సిపిఎం వాళ్ళందరి పర్మిషన్ ఎందుకు? నీ పార్టీలో వ్యతిరేకించేవాడు ఒక్కడి పేరు చెప్పు, ఒక్కడి పేరు చెప్పు, చెప్తే ఈ పార్టీకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు కళ్ళు. ఎవడెళ్ళలేదే, వాస్తవంగా నడుపుతోంది పార్టీని ఆయనే. కేవలం ఓ రకంగా చెప్పాలంటే ఇంట్లో కుటుంబం అంతా ఎవరితో వాళ్ళు బ్రతుకుతూ ఉంటే ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ వస్తే నడిపే పెద్ద ఆయన పాత్ర పోషిస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు. అంతేగాని ఆయన ఏమి ఇప్పుడు పార్టీని నడపట్ల, పార్టీ నడుపుతున్నదంతా లోకేషే. అది తెలుసు కదా జనానికి, తెలుసు పార్టీ వాళ్ళకి తెలుసు. అంటే ఈయనకి ఇంకా అనుభవం ఉంది, పాలించే సత్తా ఉంది. ఈయన ఇంకా హెల్త్ పరంగా కూడా ఏం వీక్ అవిపోలేదు, వయసు పరంగా అంటే ఇంకో 5 ఏళ్ళ తర్వాత వీక్ అవుతారేమో. ఇలాంటి సమయంలో లోకేష్ గారి నాయకత్వం అవసరం అంటే టీడీపీకి. అంటే మీరు అఫిడవిట్ చదవలేదు అనుకుంటారు, ఆయన వెనకాల అంబులెన్స్ ఉండాలి. అది మొన్న జైల్లో వచ్చినప్పుడు ఇచ్చింది సర్టిఫికేట్. డాక్టర్ ఇచ్చాడంటే మనం నమ్మాలి కదా. ఆయన ఆరోగ్యం పరంగా అయితే గనక ఏ క్షణమైనా ఇబ్బంది అనేటువంటిది హాస్పిటల్ చెప్తుంది. బయటికి గంభీరంగా ఉంటారు, నేను కూడా చాలా